हाय फ्रेंड्स वेलकम टू माय चैनल टुडे स्पेशल वच्चे पुट्टगोडुगुल कूर इदि हेल्थ कि चाला मंचिदि इदि वेट लास् कूडा चाला उपयोगपड़ुतुंदि इप्पुडु एदैला मीकु चेसुकोवालो चूपिस्तानु मुंदुगा स्टव आन चेसि पैन पेट्टुकोवाली पैन वेडाक इंदुलो 3 टेबल स्पून आयिल याड चेसुकोवाली आयिल वेडाक इंदुलोने 1 टेबल स्पून ఆవాలను వేసుకోవాలి ఆవాలు వేగాక ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్ను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 3 పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఇందులోనే టేస్ట్ కి సరిపోయినంత salt వేసుకోవాలి salt వేసాక ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి చూసారుగా ఇలా ఉడికాక ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి చూసారుగా ఇలా ఉడికాక ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి పసుపుతో పాటు 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారుగా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొట్టగొడుగులను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి చూసారుగా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషస్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరోసారి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరేపాకును యాడ్ చేసుకోవాలి मल्ली मरोकसारी मूत पेट्टी 5 मिनट्स उड़किंचुकोवाली इला उड़किंचुकुन तर्वाता मूत तीसे मरोकसारी मोत्तम बागा कलिसेला कलुपुकोवाली इंदुलो मनं मुंदुगा प्रिपेर चेसि पेट्टुकुन्ना एंच पोडि चेसिना धनियालु मिरियाल पोडि 2 टेबल स्पून वरकु याड चेसुकोवाली इप्पुडु मोत्तम बागा कलिसेला మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక 2 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి చూసారుగా ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చింది కదా ఇలా ఉడికే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం మనకి పొట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి గాని పుల్కాలు చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మనకి పొట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై